హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేను బాగున్నానండి. మీరు బాగున్నారని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా మార్నింగ్ ఇప్పుడు 6 అవుతుందండి. ఒక టీ పెట్టాను, పిల్లల కోసం పాలు పెట్టాను. ఇవన్నీ క్లీన్ చేయాలండి. ఇప్పుడు టీ తాగేసి ఇవన్నీ క్లీన్ చేయాలి, పిల్లల కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఆయిల్ వేసుకుందామండి కొంచెం చాలు. పిల్లల లంచ్ బాక్స్ లోకి పులిహోరి రైస్ చేస్తున్నాను, ఓకేనా? దీంట్లో కొంచెం ఇది ఎండుమిర్చి కరివేపాకు వేసుకుందాం. వేసుకోండి, ఏం అవసరం ఉండదు. కాకపోతే నేనే మరీ ప్లేన్ గా ఉంటుందని చెప్పి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేశాను. మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి. నా దగ్గర లేవన్నమాట ప్రజెంట్, అందుకని చెప్పి నేను వేయలేదు. ఉంటే కంపల్సరీ వేస్తాను, ఓకేనా? చేస్తున్నానండి పిల్లల కోసం. ఇప్పుడు వెజిటబుల్స్ ఉన్నాయండి ప్రజెంట్ ఇంట్లో. కాకపోతే బాబు ఇది కావాలి అని అడిగితే ఇచ్చేస్తున్నాను అనమాట లంచ్ లోకి, ఓకేనా? మీరు ట్రై చేయండి అండి, సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి కదా, మీరు ట్రై చేయండి నచ్చితే. 2 స్పూన్స్ వేసాను. ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నానండి, మినిమం 1/2 కేజీ అన్నం. ఇది పిల్లలకి లంచ్ బాక్స్ లో కండి, ఇద్దరు పిల్లల కోసం ఇంత అన్నం సరిపోతుంది. చూడండి అండి ఇలా ఉంటుంది రైస్. ఒక 5 మినిట్స్ అండి, అన్నం రెడీగా ఉంటే 5 మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇందాక మాడుతుంది అని చెప్పి స్టవ్ ఆఫ్ చేశానండి. మసాలా వేసిన తర్వాత కలుపుకొని కొద్దిసేపు స్టవ్ ఆఫ్ చేయండి అండి, లేకపోతే మసాలా అనేది బ్లాక్ అవుతుంది. మళ్ళీ రైస్ వేసుకొని కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గిస్తే అయిపోతుంది అనమాట, ఓకేనా? మూత పెట్ట అవసరం లేదండి, డైరెక్ట్ గా అది కలుపుకుంటూ చేస్తే 2 మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే అండి, పిల్లల లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది కదా. ఇది స్కూల్కి వెళ్ళి పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తారండి. వచ్చిన తర్వాత ఒకసారి ఇల్లు మొత్తం చూడండి అండి, ఎంత మెస్సీ మెస్సీగా ఉందో. చాలా అంటే చాలా మెస్సీగా ఉందండి కిచెన్ చూడండి. బెడ్రూమ్, ఇల్లు మొత్తం క్లీన్ చేయాలండి. స్కూల్కి వెళ్ళి పిల్లలకి బాక్స్ ఇచ్చి వచ్చాక ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కలుసుకుంటానండి, ఓకేనా? ఈవినింగ్ 4:30 అవుతుందండి, పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. పిల్లల కోసం పాలు కాగబెడుతున్నానండి. ఇప్పుడు మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారండి, 4:30 అవుతుంది కదా. పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, పిల్లల కోసం పాలు కాగబెడుతున్నాను, ఓకేనా? పాలు మొత్తం పొంగిపోయాయండి, హైలో పెట్టి మర్చిపోయాను, పాలు మొత్తం పొంగిపోయాయి. ఇప్పుడు బెండకాయ కర్రీ చేస్తున్నానండి, పల్లి బెండకాయ ఫ్రై చేస్తున్నాను. పిల్లలకు చాలా ఇష్టం అన్నమాట, అందుకని చెప్పేసి నైట్ డిన్నర్లోకి బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. నాకు చాక్తో కట్ చేయడం రాదు అండి, నేర్చుకుంటున్నాను చిన్నగా. ఎప్పుడు నేను అది కత్తిపీట కొడవలి యూజ్ చేస్తాను, చాకు చాలా తక్కువ అండి, నాకు రాదు. ఇప్పుడు నేర్చుకుంటున్నానండి చాకుతో కట్ చేయడం.
బెండకాయ పల్లి ఫ్రై చేస్తున్నానండి. పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. పిల్లల కోసం చేస్తున్నాను. మా కోసం పాలకూర కర్రీ చేశాను. మా బాబు కోసం అండి పాలు అండ్ ఆపిల్ ఇస్తున్నాను కట్ చేసి. ఓకేనా? మా పెద్ద బాబు స్కూల్కి వెళ్ళాడండి, ఇంకా రాలేదు. చిన్న బాబు చేతికి దెబ్బ తగిలించుకున్నాడు అన్నమాట, అందుకని స్కూల్కి పంపలేదు. బెడ్రూమ్ చూడండి అండి ఎంత మెస్సీగా ఉందో. ఇప్పుడు బెడ్షీట్ మారుస్తాను నేను. ఈ బెడ్షీట్ దాని మీద వేస్తానండి. ఇది ఇలాగే ఉంటుంది, నేను డబల్ వేస్తాను బెడ్షీట్. ఎప్పుడైనా పరుపు కవర్ మాయకుండా ఉంటుందని చెప్పి నేను డబల్ వేస్తాను అండి.
హాల్ మొత్తం చదురుతున్నాండి నీట్గా అంత క్లీన్ చేయాలి ఇంకా గిన్నెలు మొత్తం క్లీన్ చేస్తాను ఇప్పుడు అన్ని క్లీన్ చేసి బయట ఆరబెట్టేసాను అయి మా వాటర్ మొత్తం వెళ్ళిపోయాక తీసుకొచ్చి షెల్ఫ్ లో చదరేస్తానండి పెట్టేస్తే ఏమవుతుందంటే తడి తడిగా ఉండి మచ్చలు అవుతుందండి అలా బాగోదు కదా ఈ గ్యాస్ బండ క్లీన్ చేయాలి ఇప్పుడు ఇల్లు మొత్తం ఇప్పుడు ఇలా ఉంది అన్ని ప్రశాంతంగా ఓకేనా బయట చూపిస్తాను మీకు బయట చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి మా ఇల్లు నాకు చిన్నగా ఉంటుంది కానీ చాలా ముద్దుగా ఉంటుంది నాకు చాలా ఇష్టం అన్నమాట అండి మాకు పోర్ట్కో అన్నమాట ఇట్లా ఉంటుంది బయట వాతావరణం చాలా బాగుంటుంది అండి మార్నింగ్ ఈవినింగ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది మా ఏరియా మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది అండి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదాం ఇల్లు చూడండి అండి ఎలా ఉందో చాలా ప్రశాంతంగా ఉంది కదా ఎక్కడికక్కడ చర్దేసుకుంటే చాలా బాగుంటుంది అండి మనం ఎక్కడికక్కడ వదిలేసినా కూడా చాలా గలీజ్గా ఉంటుంది ఇప్పుడు చూడండి అండి ఎలా ఉందో చాలా నీట్గా ఉంది కదా ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చిందనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.